ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః मुलुगु डाट काम प्रेक्षकुलकु ज्ञानप्रसू नंबा समेत श्रीकालहस्तेश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभोदय शुभाकांक्षलु ई नेल 24वा तेदी नुंचि 30वा तेदी वरकु उन्नटुवंटि ग्रहस्थितिनि अनुसरिंचि चांद्रमानान्नि अनुसरिंचि మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు చేసుకోవడం కష్టతరంగా మారుతుంది. వ్యాపార సంబంధన విషయాల్లో కొంత అసంతృప్తి ఉంటుంది. మరికొందరికి వ్యాపారపరంగా పూర్తిగా ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా పెట్టిన పెట్టుబడులు ఇరుక్కుపోవటం, అప్పుగా ఇచ్చే డబ్బులు ఇరుక్కుపోవటం ఇవి సంభవించే అవకాశం ఉంది. స్థిరాస్తులు కొన్ని మీ పేరు మీద రిజిస్టర్ అవుతాయి. వివాహాది శుభకార్యాలు, మీరు తలపెట్టినటువంటి మంచి కార్యక్రమాలు వాయిదా పడతాయి, కొన్ని క్యాన్సిల్ అవుతాయి. ఎంతో కష్టపడి శ్రమించి కుదుర్చుకున్నటువంటి సంబంధం వాయిదా పడటం, మళ్ళీ వాళ్ళ మనసు మారుతుందేమో అనే మీకు భయం కలగటం, ఇవన్నీ కూడా మీ మనోవేదనకి కారణమవుతాయి. ఏది ఏమైనప్పటికీ మన చేతుల్లో లేని పనికి, మనం చేయనటువంటి తప్పుకి శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి రావటం, నిజంగా ప్రళయం అని చెప్పని మీరు భావిస్తారు. ఈనాడు ఎవరు చేసిన పాపమో ప్రపంచం మొత్తానికి ఇది చుట్టుకుంది. దీనివల్ల అన్ని రంగాల్లో కూడా దివాలా తీసే పరిస్థితి గోచరిస్తుంది. గోచరించడం దివాలా తీసినాయి. ఈ రకమైన పరిస్థితిని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు చూడలేదని చెప్పని వృద్ధులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితిగా గోచరిస్తుంది. చిన్న చిన్న పని వాళ్ళకి, భవన కార్మికులకి, ఇతరత్ర కార్మిక వర్గానికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వస్త్ర వ్యాపారం ఒక కోణంలో బాగుంటుంది, ఒక కోణంలో బాగుండదు. చీరలు, సొక్కాలు, ప్యాంట్లు ఇలాంటి వాటికి గిరాకీ ఉండదు. మిగిలినటువంటి వాటికి గిరాకీ ఉంటుంది. అదేవిధంగా బంగారం కొనుగోలు చేయాలని చెప్పని మీరు అనుకుంటారు. కొనుగోలు చేయాలనుకున్న దాంట్లో సగం మాత్రమే కొనుగోలు చేస్తారు. నిరాడంబరంగా వివాహ శుభకార్యాలు చేస్తారు. బ్రహ్మాండంగా జరగాల్సిన పెళ్ళి తక్కువ మంది బంధువర్గంతో గుళ్ళో పెళ్లి చేసుకోవటం మీ మానసికమైన వేదన కారణమవుతాయి. ఇవి మీకు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఏది ఏమైనా ధైర్యంగా ఉండటం, సమస్యలను ఎదుర్కోవటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు పదినిత్యం అష్టమూలిక తైలంతో, లక్ష్మీతామర మొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఉన్నటువంటి స్థిరాస్తుల్లో ఒక భాగాన్ని అమ్మాలని చెప్పని భావిస్తారు. అమ్ముకునే అవసరం లేకుండా అప్పు పుడుతుంది. సన్నిహితులైన మిత్రులు ఆదుకుంటారు. వివాహాది శుభకార్యాలు, ఉపనయనాది శుభకార్యాలు ఏవైతే మీరు గొప్పగా చేయాలని చెప్పని భావించారో వాటిని దాదాపుగా అంతే గొప్పగా చేయగలుగుతారు. ఘనాధిఘనంగా చేయడానికి అవకాశం లేకపోయినా ఈ యొక్క నిబంధనల్ని పక్కన పెట్టి మీరు అనుకున్న స్థాయిలో గొప్పగా చేయలేకపోయినా బాగా చేయగలుగుతారు.
వివాహం బాగా చేశారని చెప్పిన అందరూ అనుకుంటారు. బంగారం కోసం వెనక్కి పోకుండా అవసరమైనంత వరకు బంగారం ఏదైతే ఉందో కొనుగోలు చేయాల్సింది, దాన్ని కొనుగోలు చేస్తారు. ఎక్కడా కూడా ఏ మాట రాకుండా, ఏ విమర్శ రాకుండా, ఏ విమర్శ లేకుండా అన్ని కార్యక్రమాలని విధి విధానంగా నడిపించగలుగుతారు. నిరుద్యోగులైన విద్యావంతులకి ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో పాల్గొని ఉద్యోగం తెచ్చుకుందామని భావించిన వారికి ప్రారంభంలో కొంత నిరాశాకరమైన పరిస్థితులు ఏర్పడ్డా తర్వాత మీ ప్రతిభ పాట వాళ్ళని చూపించి ప్రదర్శించి పోటీల్లో నెగ్గి అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు, మానసిక స్థైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు శంకించుకునేటువంటి పైత్ర చేస్తారు. ఆ రోజు మనం ఈ పని చేస్తుంటే ఈరోజు ఇది వచ్చేది కాదు కదా, ఈరోజు ఈ పని చేస్తుంటే మనం ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనం బాధపడే వాళ్ళం కదా. మనం ఎందుకని బతికిచ్చాం, ఎందుకని లేట్ చేసాం, ఎందుకని పొరపాటు పడ్డాం అని రకరకాలుగా మీరు ఆలోచన చేస్తారు. ఏ విధంగా ఆలోచన చేసినా ఏం చేసినా భగవంతుడు మీ అందున్నాడు, మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది, ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని కోరుకుంటారు, దాన్ని సాధించగలుగుతారు. అదేవిధంగా దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతన, జపఫలం ఇవన్నీ కూడాను మీకు అండగా ఉంటాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏమీ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఇంటి దగ్గర ట్యూషన్ పెట్టిస్తారని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అష్టమూలిక తైలంతోటి, తెల్లజల్లిని వదులతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. మీరు అమలు పరచాలనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు ఆదాయం లేదని చెప్పని మీరు భావించిన రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అంతకు మించి రెట్టింపు ఆదాయాన్ని మీరు సమకూర్చుకోగలుగుతారు, సంపాదించగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏదైనా కానీ నా చేయి దాటిపోదు, నేను సంపాదించగలను, వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి భావనలో మీరు ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాలని ఉన్నంతలో ఘనంగా చేయగలుగుతారు. డబ్బులకి ఎనకాడరు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేస్తారు. అదే కోణంలో అదే విషయంలో మిమ్మల్ని మీరు సమర్థించుకోలేక ఇబ్బంది పడతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి ఉండాలని చెప్పిన కోరుకుంటారు. దానికోసం విశేషంగా పరిశ్రమిస్తారు. సభకు తగిన ఫలితాలు లభిస్తాయి, మంచి స్థానం లభిస్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వాళ్ళకి పదవులు ఇప్పించాలని చెప్పని మీరు భావిస్తారు. రాజకీయంగా నేనైనా ఎదగాలి, లేకపోతే నా అనుచరులైనా ఎదగాలి అనే సిద్ధాంతంతో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మంచి ఫలితాలకి దారితీస్తుంది. అదే కోణంలో మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. మానసికమైనటువంటి ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలిక తైలంతోటి, లక్ష్మీతామర ఉత్తరంతో లేక ఓర్ణమ శివాయ ఉత్తరంతో
దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. సర్వరక్షా చూర్ణంతో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం సర్వదా శ్రేయస్కరం. ఇది గట్టిగా చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఈ వారం గోచరిస్తోంది. గడిచినటువంటి గాయాల్ని తట్టుకొని నిలబడేటువంటి స్థైర్యాన్ని ఇమ్మనమని దేవుణ్ణి ప్రార్థిస్తారు. మీరు అనుకున్న కార్యక్రమాలు కాస్త ఆలస్యమైన సక్రమంగానే జరుగుతాయి. అయిన వాళ్ళు అన్నగానే ఉంటారు, ఎవరు ఇచ్చిన మాట తప్పదు. అయితే కొన్ని సందర్భాల్లో పెళ్లి గురించి నిర్ణయాలు తీసుకొని వివాహ వేదికలు బుక్ చేసుకున్న వాళ్ళకి, క్యాటరేజ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బందులు కలిగే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా 10 మందిని పిలిచి గ్రాండ్గా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. అందులో మీ జీవిత భాగస్వామి కూడా మీతో వాత పలుకుతారు. ఇప్పుడు ఎట్లా కూడాను ఎక్కువ ముహూర్తాలు లేవు. ఈ జూన్ జూలై కలిస్తే ఇది గడిచిన తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో బ్రహ్మాండమైనటువంటి స్థితిలో చక్కగా ఈ వివాహాది శుభకార్యాలు చేయగలుగుతారు. ఉపనయనం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం అన్నీ కూడా చక్కగా మీరు చేయగలుగుతారు. ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఇతరులకి మీరు డైరెక్షన్ చెప్పి ధైర్యం చెప్పిన వ్యక్తిగా మీ ఖ్యాతిని మీరు పెంచుకోగలుగుతారు. ఎన్ని రకాలుగా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వాటంతా అవ్విపోతాయి. మనం చేసే పని మనం చేద్దాం, దేవతారాధన వల్ల కానిదంటూ ఏమీ లేదు అనేటువంటి భరోసాతో ఉంటారు. అయిన వాళ్ళు అవమానాలు చేసినా, అప్పుల వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడినా మౌనం వహిస్తారు. తిరిగి ఇచ్చే రోజున వాళ్ళు మాట్లాడిన దానికంటే కూడాను ఎక్కువగా మాట్లాడి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పగలుగుతారు. ఇన్ని సంవత్సరాలుగా నా దగ్గర డబ్బులు తీసుకోవటం, డబ్బులు ఇవ్వటం, తీసుకోవటం జరుగుతుంది. నేను దాదాపుగా 20 సంవత్సరాలుగా మీకు తెలిసిన వ్యక్తిని. అంటే 3 నెలలు నా ఫ్యాక్టరీ మూతపడితే, వ్యాపారం మూతపడితే మీకు నేను డబ్బులు ఇవ్వలేదా? అంత ఫకీర్లా కనపడుతున్నాను మీ కంటికి నేను అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు బుద్ధి కలిగే విధంగా చేస్తారు. వాళ్ళని మార్చేసి వేరే వాళ్ళ దగ్గర ఫైనాన్స్ తీసుకోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. విశ్వాసం, విశ్వసనీయత లేని వ్యక్తులతో కలిసి పనిచేయడం అనేది చాలా కష్టం, నా వల్ల కాదని చెప్పని మీరు గ్రహిస్తారు. సంతాన సంబంధమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, సాధాన్ని సాధించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలిక తల్లితోటి, లక్ష్మీతామర భక్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. చేసిన అప్పులు, వాటికి సంబంధించిన వడ్డీలు ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది.
ఆరోగ్యపర విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు, క్రమశిక్షణయుతమైన జీవితాన్ని గడుపుతారు, వ్యాపార సంబంధాల విషయాల్లో నష్టం, వృత్తి ఉద్యోగాల పరంగా ప్రయోజనం లేకపోవటం, పంట కష్టాలకు తగిన ఫలితం రాకపోవటం ఇవన్నీ మీ మనోవేదనకి కారణమవుతాయి। మారుతున్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా మనం కూడా మారాలి। ఇది మన ఒక్కరికి వచ్చిన కష్టం కాదు, ప్రపంచం మొత్తానికి వచ్చినటువంటి ఆపద కనుక మనం కొంచెం ఓర్పు సమయం తోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుంది। వివాహ శుభ కార్యాలు అనుకూల సమయానికి అనుకున్నట్టుగా కొన్ని జరిగిన కొంతమంది విషయంలో ఇవి వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది। అదే కోణంలో శ్రావణ మాసంలోనో కార్తీక మాసంలోనో కొన్ని ముహూర్తాలు నిర్ణయించుకొని వివాహం చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి మార్గ సూచన। ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకుంటారు, మీ వర్గాన్ని హైప్ చేస్తారు। రాజకీయపరమైన విషయాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు। మీ వాళ్ళకి పదవుల కోసం మీరు ఎన్నేళ్ళు కృషి చేస్తారు దాని ప్లాన్ ఏదో ఇప్పుడే నిర్ణయించుకుంటారు। అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు అష్టభుజ తెలతోటి ఓర్ణమ శివాయ వృత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన। అష్టభుజ గుగ్గిలతో ధూపం వేయండి, దేవుడి దగ్గర మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి। బంధువులు ఏదో అన్నారని బయట వాళ్ళు ఏదో వాగారని కొన్ని వార్తలు మీ దాకా వస్తాయి, వాటిని మీరు పట్టించుకోవద్దు। వాటికి సంబంధించిన విషయాలు మీకు అంతగా ముఖ్యమైనవి కాదు। మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముందు వాటి మీద దృష్టి సారించండి, అనుకూలమైన ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి। మెల్లిమెల్లిగా సమస్యలు వారాంతానికి ఒక కొలికి వచ్చి తగ్గుతాయి, మీ అదుపులో ఉంటుంది విషయాలన్నీ కూడా। ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి। అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే। మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి। కన్యా రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలి। ఎండనక వాననక శ్రమించినటువంటి కార్యక్రమం వాయిదా పడటం మీ మనోవేదనకి కారణమవుతుంది। ముఖ్యమైన వ్యక్తులతోటి సంభాషణలు జరుపుతారు, రహస్య సంభాషణలు కూడా జరుపుతారు। ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి వృత్తి ఉద్యోగాలు వ్యాపార విషయాల్లో అనుసరించవలసిన విధానాన్ని సక్రమంగా అనుసరించగలుగుతారు। సిబ్బందికి పూర్తి జీతం ఇవ్వలేరు, అందుకని వాళ్ళలో జీతం కోసం పట్టుబట్టిన వాళ్ళని నయాన భయాన చెప్పి మీ దారికి తెచ్చుకుంటారు। కొంతమంది ఇక మీరు కోరుకోలేరనే భావంతో ఉద్యోగం నుంచి వెళ్ళిపోతారు। ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ న్యాయం కోసం ధర్మం కోసం కట్టుబడిన మీకు అనవసరమైన నీలాపనందలు వచ్చే పరిస్థితికి వచ్చేస్తుంది। మనిషిని మనిషిగా చూడలేనటువంటి సమాజంలో మనం ఎందుకు పుట్టామా అని చెప్పని బాధపడే పరిస్థితి గోచరిస్తోంది। వివాహ శుభకార్యాలు ఏదో విధంగా చేయగలుగుతారు, మీ స్థాయికి తగిన విధంగా ఘనంగా చేయాలని చెప్పని మీరు భావించినా పరిస్థితులు అందుకు అనుకూలించవు। వివాహం జరిగినా కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూర్తి సంతోషంగా ఉండకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది। ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వాళ్ళని సంతోషపెట్టగలుగుతారు। హానీమూన్ వెళ్ళడానికి కూడా ఇది సమయం కాదు, అందుకని స్థానికంగా ఉండేటువంటి కొన్ని ప్రదేశాల్లోనే సెలెక్ట్ చేసి వాళ్ళ హానీమూన్ ఏర్పాటు చేస్తారు। ఏమైనా కడుపులు పట్టిన బిడ్డలు కాబట్టి వాళ్ళ కోసం ఏ తండ్రినైనా శ్రమిస్తాడు,
మీరు కూడా అదే పని చేస్తారు చేస్తున్నవన్నీ కర్మఫలానికి సంబంధించినవి అని చెప్పి భావిస్తారు నేను ఈ జన్మలో నాకు తెలిసి ఏ పాపము చేయలేదు పూర్వ జన్మ కృతం నాకు తెలియదు ఈ జన్మలో 10 మందికి పెట్టి నేనే తిరగలుగుతున్నాను నేను అమృత భోజనై అని మీరు సంతోషపడతారు అన్నదాన కార్యక్రమాల్లో మీరే ముందుంటారు ప్రజా సేవా కార్యక్రమాల్లో మీరే ముందుంటారు విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టపులిక తైలతోటి ఓం నమో నారాయణాయ వత్రతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులా రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది వ్యూహాత్మకమైన విషయాల్ని వ్యూహం సక్రమంగా ఉండే విషయాల్ని మీరు ఎంచుకుంటారు ఆ కోవలోనే మీ ప్రయాణాన్ని నడిపించాలని చెప్పి భావిస్తారు వివాహ శుభకార్యాలు చాలా సింపుల్గా జరుపుకుంటారు తదుపరి ఈ పెళ్లికి ఈ ఖర్చు అయితే ఎంతైతే ఉందో అంతా కూడాను నూతన వధువు పనులకి ఇవ్వాలని చెప్పి మీరు సంకల్పిస్తారు అదే విధంగా చేస్తారు పెళ్లి ఖర్చు మీ చేతిలో పెడుతున్నాం మీరేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు అని చెప్పని చెప్పడం అందరూ కూడాను సంతోషపోవటం సంతోషపడటం ఆలోచన ఆశ్చర్యపోవటం జరుగుతుంది అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాలు పూర్తిగా దివాలా దిశగా నడుస్తాయి కొంతమంది విషయంలో ధైర్యం వహించి మళ్ళీ మొదలుపెట్టి మీ జీవితాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఎటు బేరా లేవు వచ్చేవాడు లేడు కొనేవాడు లేడు కరెంటు బిల్లులు భారీగా ఉంటాయి ఇదిగాక వర్కర్స్కి జీతాలు ఇదంతా మన వల్ల అయ్యే పనేనా మన వ్యాపారం నిలబడుతుందా లేక మూతపడుతుందా ఏం చేయాలి అని రకరకాలుగా బాధపడతారు మీ బాధలు మీ మిత్రులతో పంచుకుంటారు కొంత ఆర్థిక సహాయాన్ని అడుగుతారు వాళ్ళంటారు రోజులు వచ్చి మద్దతుతో ముడిపెట్టుకున్నట్టుగా ఉందని చెప్పేది నీకు ఒకవైపు నుంచి ఇబ్బంది మాకు రెండు వైపుల నుంచి వాయిపే అందుకని చెప్పిన మద్దతుతో పోల్చుకున్నాం మా దగ్గర ఉంటే నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముందిరా చిల్లర ఖర్చులు కూడా డబ్బులు లేని పరిస్థితిగా గోచరిస్తుంది ఇంట్లో రేషన్ ఉంటే చాలని చెప్పని అనిపిస్తుంది ఇంత బతుకు బతికి ఇంత ప్రఖ్యాతి పేరు పక్కి సంపాదించి చేతికి వెన్నెముక లేకుండా జీవించిన మేము ఈరోజు రేషన్కి ఇబ్బంది పడుతున్నానరా సన్నిహితుడు కాబట్టి స్నేహితుడు కాబట్టి నీ దగ్గర సిగ్గు విడిచి చెప్పుకుంటాం అని మీ స్నేహితులు అంటారు వాళ్ళ బాధ గ్రహించి మీకు ఉన్నంతలో అవకాశం ఉన్నంతలో ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి చేస్తారు మాకెందుకురా ఇవన్నీ ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు కదంటే ఇబ్బందులు తలా కాస్త సమానంగా పంచుకుందనరా అందుకని నా దగ్గర ఉన్న డబ్బులు పంపిణీ చేశాను మనందరం కూడా కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి మీ పరిస్థితి నాకంటే ఘోరంగా ఉందన్న విషయం నాకు తెలియదు తెలిస్తే నేను అడిగేవాడిని కాదు అని మీరు చెప్తారు నిజంగా స్నేహ ధర్మానికి ఎటువంటి విలువ ఇవ్వాలో అలాంటి విలువనిచ్చి కర్ణుడితోటి పోల్చుకునే పరిస్థితిని మీరు తీసుకొస్తారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిపత్స నిరామయమైన పరిస్థితుల్లో పూర్వపు వైభవాన్ని ఎలా నిలబెట్టుకోవాలని చెప్పని ఆలోచన చేస్తారు మీరు బాగుపడటమే కాకుండా ఇతరులను బాగు చేయాల్సిన బాధ్యతలు కూడా మీ మీద ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలిక తైలంతోటి లక్ష్మీతామర వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన అదే కోణంలో ఎరుపొత్తులు
పసుపుతో దీపారాధన చేయటం చెప్పదగినట్టు మరొక సూచన. వీటి వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విధానపరమైన నిర్ణయాల్లో మీరు తీసుకున్నటువంటి సుదీర్ఘ కాలపు అంచనాలు ఏవైతే ఉన్నాయో, కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆదిలోనే గండి పడుతుంది. విభేదించేవాళ్ళు ఎక్కువ అవుతారు, మీతో సహకరించేవారు తక్కువ అవుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో కంటే కూడాను ఇప్పుడు వ్యాపారపరమైన విషయాలు, వృత్తి ఉద్యోగాల సంబంధిత విషయాలు ఇవన్నీ నిరాశగా నిప్పచ్చగా తయారవుతాయి. మళ్ళీ మొదటించి ప్రారంభించాలి, మన తెలివితేటలను ఉపయోగించాలి, ఉన్న అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అని భావిస్తారు. అడుగడుగున ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ వల్ల మీరు అనుకున్న కార్యక్రమాల్లో 10% మించి ఎక్కువ చేయలేకపోతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మనకంటూ ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలని చెప్పిన కోరుకునే మీరు ఎలాంటి ప్రత్యేకత లేకుండా సామాన్యుడిగా ఉండాలని చెప్పిన భావిస్తారు. మారుతున్నటువంటి కాలం పట్ల వచ్చినటువంటి ఉపద్రవాల వల్ల మీలో ఈ మార్పు వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత వాళ్ళని గెలిపించుకోవాలన్న వ్యూహం మాత్రం మనసులో ఉంటుంది. ఏది ఏమైనా ముఖ్యమైనటువంటి స్థానంలో ఉండి అధికారం చేతిలో ఉండి కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. చిన్నపిల్లల విషయంలోనూ సంతాన సంబంధాల విషయాల్లోనూ దిగుళ్ళు ఉంటాయి. నిశ్చితాంబరాలు కూడా తీసుకున్నటువంటి పెళ్లి సంబంధం కాకపోవటం పిల్లలకి మొహం చూపించలేని పరిస్థితిగా తయారవుతుంది. ఈ శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ వివాహ సంబంధాల విషయాలు పూర్తి చేయాలని చెప్పి భావిస్తారు. దానికి కూడా కొన్ని అడ్డంకులు వస్తాయి, వాటిని అధిగమించి పూర్తి చేయగలుగుతానన్న నమ్మకం మీకు కలుగుతుంది. పెళ్లి వాళ్ళు ఇదివరలో మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి తేడా మీరు గమనిస్తారు. అవసరం వచ్చినప్పుడు మనం కూడా అదేవిధంగా స్వరాన్ని పెంచుదాం అని నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టములు కాతేలతోటి ఓం నమ శివాయ పొత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి అనేక రకాల సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. అందరిలోనూ ఒక గౌరవం గుర్తింపు ఉన్న మీకు ఈ రకమైన పంచాయతీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు మాట్లాడితే ఇంకోళ్ళు బాధపడతారు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం, ఎటు చెప్పలేని పరిస్థితి. సందర్భానుసారంగా యుక్తిగా ఈ సమస్య మీ దాకా రాకుండా వాయిదా వేస్తారు. వివాహాది శుభకార్యాలు శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలోనూ చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, ఇబ్బంది లేని వాతావరణాన్ని కలిగి ఉంటారు. అన్ని విధాలుగా అన్ని విషయాల పరంగా మీకు మంచి జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా
కొన్ని వినూత్న ఆలోచనలు వస్తాయి వాటిని అమలు చేయాలని చెప్పని చూస్తారు వ్యాపారంలో లాభాలు రాకపోవడం వృత్తి ఉద్యోగాల పరంగా గడ్డు పరిస్థితి ఏర్పడటం ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన వీటన్నిటి మధ్య జీవించడం చాలా మెంటల్ డిప్రెషన్ వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ముందుగా మీరు మనోధైర్యాన్ని కూడగట్టుకోవాలి ఆ తర్వాత పరిస్థితుల్ని ఎదుర్కోవాలి ప్రపంచమంతా ఒడిగిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో మీరు ధైర్యం అనేటువంటి ఒక మాత్రను వేసుకోండి ధైర్యంగా ఉంటే సమస్య మనకంటే చిన్నదవుతుంది మనం అధైర్యంగా ఉంటే సమస్య పెద్దదవుతుంది వీలైనంత వరకు సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఆర్థిక పరమైన విషయాల్లో లోటు వివాహ శుభకార్యాల కట్టంకులు ఇవన్నీ తొలగిపోతాయి ఏది ఏమైనా రుణ బాధ ఆర్థిక బాధ కొంత ఇబ్బంది పెడుతుంది పిల్లల విషయంలో కొంత పురోగతి వాళ్ళ చదువు పరంగా వాళ్ళ ఉన్నత స్థితి మీ మనశ్శాంతికి కారణమవుతుంది ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మకర రాశి వారికి మిత్రవర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అసలే ఇబ్బందుల్లో ఉన్న మీకు ఇది ఒక అదనపు భారంగా పరిణమిస్తుంది ఏది ఏమైనప్పటికీ మీ చేతులైనంతలో వాళ్ళని ఆదుకుంటారు వివాహాది శుభకార్యాలు మంచి విషయాలు మంచి అగ్రిమెంట్లు ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఎదురున్నది మహాసముద్రం అయినా దాన్ని ఈదగలమనేటువంటి ఒక ధైర్యం మాత్రమే మీకు ఉంటుంది ఆ ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు అదే మిగతా వాళ్ళకు కూడా నూరిపోస్తారు అదే కోణంలో నూతన వ్యాపారంలోనూ పోయిన సంవత్సరం పెట్టిన వ్యాపారంలోనూ నష్టాలు రావటం సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవటం ఇలాంటివి సంభవించే పరిస్థితి గోచరిస్తుంది ఏది ఉన్నప్పుడు కూడాను శతకోటి దరిద్రాలు కనంత కోటి ఉపాయాలు అన్నట్టు ఏదో ఒక దానికి ఏదో ఒక రకమైన పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు అసలు ప్రతి సమస్యకి కూడా ప్రపంచంలో పరిష్కారం ఉంటుందని మీ నమ్మకం పరిష్కారం లేనటువంటి సమస్య ఉండదని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా రాజకీయంగా పదవుల కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వాళ్ళని నిలబెట్టాలని చెప్పిన ఆలోచన చేస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎవరు మంచివాళ్ళు ఎవరు పదవికి తగిన వాళ్ళు అనేటువంటిది నిర్ణయించాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది కన్ను ముక్కు కాలు చెయ్యి దేని కాదనుకుంటాం సరేనని చెప్పని మీకు ప్రియాతి ప్రియుడైనటువంటి ఒక సన్నిహితుణ్ణి పదవికి పేరు మీరు సిఫారసు చేస్తారు వాళ్ళు పదవిలో నిలబడటం జరుగుతుంది మీ పట్ల కృతజ్ఞత ఏర్పడి ఉంటారు అదే కోణంలో వ్యవసాయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి అదేవిధంగా ఆదాయాలు కూడా బాగానే ఉన్నాయి ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు రాబోయే కొద్ది రోజుల్లో భారీ స్థాయిలో వ్యవసాయ సంబంధమైన విషయాలకు సంబంధించిన లాభాలు కానివ్వండి ప్రయోజనాలు కానివ్వండి కలుగుతాయి అదేవిధంగా పత్తి పండించేటువంటి రైతుకి కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మొత్తం మీద సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారు అష్టములుగా తేలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా
ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి అన్ని విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. జరిగిపోయిన దాని గురించి ఆలోచన చేయరు, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. జరిగిన నష్టాన్ని కష్టాన్ని పూడ్చుకోవటం ఎలా అనేది ఆలోచన చేస్తారు. నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించి ఆర్థిక వనరుల్ని మళ్ళీ సమీకరించుకోవాలని చెప్పి భావిస్తారు. గతంలో చేసిన వ్యాపారాన్ని వైండప్ చేయటం కానీ లేకపోతే వేరే వాళ్ళకి అమ్మేయటం కానీ చేస్తారు. ఎందుకంటే మీకున్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, రాజకీయ పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని, మీ యొక్క క్యారెక్టర్కి సంబంధించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని నూతన వ్యాపార వ్యవహారాలు తీసుకొని కాంట్రాక్టులు చేయాలని చెప్పి భావిస్తారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్దగా లాభాలు ఏమని కూడా మీరు గ్రహిస్తారు. ఈ రియల్ ఎస్టేట్ ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో ఎవరు చెప్పలేని పరిస్థితిగా ఉందని మీ భావన. నిజానికి జరిగేది కూడా అదే. ఎంతో కష్టపడి రియల్ ఎస్టేట్లో ఎంతో కొంత సంపాదించినా అది ఒక రోజులోనే అయిపోవటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. వివాహ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు ఇలాంటివన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకుంటారు. మొత్తం మీద శుభకార్యం చేశామనేటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు. మిగిలిన వాళ్ళెవరికి సంతృప్తి ఉన్నా లేకపోయినా మీకు మాత్రం నా మీద ఉన్న బాధ్యత తీసుకోగలిగాను అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు. అందరూ కరోనాతో ఇబ్బంది పడుతుంటే మనం కూడా ఇబ్బంది పడుతున్నాం, కానీ మనకే ప్రత్యేకంగా వచ్చినటువంటి సమస్య కాదు కదా అని చెప్పని మీరు భావిస్తారు. ముహూర్తం పెట్టిన వేళ విశేషం, మరి ఇట్లా జరిగింది పెళ్ళి, అనుకున్నది పోస్ట్ పోన్ అయ్యి చాలా సింపుల్గా జరగటం, పట్టుమని 10 మంది కూడా మంచివాళ్ళు రాకపోవటం, ఇది దోషం కాదా అని చెప్పని అంటారు. అందరూ పెట్టిన ముహూర్తాలు పోయినాయి, దిక్కుమారిపోయిన పరిస్థితి. అది ముహూర్తం దిట్టుకోవాల్సిన కాదు, ఇది ప్రపంచారిష్టం కరోనా. అందుకని చెప్పిన వాస్తవాలు గ్రహించడం మంచిది. 10 విషయంలోనూ 10 గుణంలోనూ మీ స్థాయి నిలబెట్టుకోవాలని చెప్పని భావిస్తారు. మీ దీని ప్రత్యేక శైలిని మీరు ఏదో విధంగా సంపాదించాలని చెప్పని అనుకుంటారు. అదే కోణంలో నూతన వాహనాన్ని, బంగారు వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కొన్ని అప్పు చేసి కొనుగోలు చేస్తారు, కొన్ని డబ్బులు చేసి కొనుగోలు చేస్తారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. 10 విషయంలోనూ 10 కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే పవిత్రం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వాళ్ళదే పై విజయం. ఇది మీ వ్యూహం ఫలితంగా లభించేటువంటి అంశం. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు అష్టముఖా తెలంతోటి దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారు ఆర్థికపరమైన అభివృద్ధి కోసం చూస్తారు. స్తంభించినటువంటి వ్యాపార కార్యకలాపాలు మళ్ళీ పుంజుకుంటాయి. మీరు అనుకున్నటువంటి టైం కంటే ముందుగానే వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు మొదలైనవి సింపుల్గా చేసుకోవాల్సిన పరిస్థితి కానీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి కానీ రావచ్చు. ప్రస్తుత పరిస్థితిలో ఇంతకంటే చేయగలిగేది ఏమీ లేదు. ఇది ఎవరి చేతిలోనూ ఏమీ లేదు. ఈ
వైరస్ రావడం అనేది ఇది ఉపగ్రహాల వల్ల వచ్చినటువంటి దుష్ప్రభావం దీని నుంచి భగవంతుడు మాత్రమే తప్పించగలడు అందుకని ఆధ్యాత్మిక మార్గం వైపు బడుతారు రోజు చేసేటువంటి సమయ గంట కూడాను ఎక్కువసేపు పూజా కార్యక్రమం చేస్తారు జపాలు చేస్తారు ఏది ఏమైనా సన్నిహిత వర్గాన్ని ఆదుకోవాలని చెప్పని గట్టిగా పట్టుదలతో ఉంటారు రాబోయేటువంటి స్థానిక సంస్థల అధికారులు వాళ్ళని మంచి స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పని యోచిస్తారు మీకు పలుకుబడిని కుటుంబ సంబంధమైన విషయాల కోసం వినియోగిస్తారు సమాజం కోసం వినియోగిస్తారు మీ స్నేహితుల కోసం వినియోగిస్తారు మీ శత్రువర్గాన్ని ఏమాత్రం క్షమించరు మీరు పన్న వ్యూహంలో మీ శత్రువర్గం మటాషైపోతుంది వాళ్ళు స్థానిక సంస్థల అధికారుల్లో గౌరవమైనటువంటి పరాజయాన్ని మూటగట్టుకుంటారు మీరు మీ వర్గం విజయదుద్ధిని ఎగురవేస్తారు అయితే అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగకపోవటం వ్యాపార విషయంలో నష్టాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోవటం వృత్తి ఉద్యోగాల పరంగా జీతం రాకపోవటం ఎప్పుడు ఇస్తారో తెలియకపోవటం ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిణామంగా ఉన్నాయి ఈ కరోనా వైరస్ వచ్చి వ్యాప్తి తర్వాత ప్రపంచం యొక్క రూపురేఖ మారిపోతాయి కరోనాకు ముందు కరోనాకు వెనకాల అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఒక వినూత్నమైనటువంటి జీవితాన్ని ఒక కొత్తతనమైనటువంటి జీవితాన్ని క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాన్ని అంటే బలవంతపు క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ప్రకృతి పక్షమ మానవులు వైఖరించినటువంటి వైఖరికి ప్రకృతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుకి ఫలితాలు ఈ విధంగా చవిచూడబోతున్నాం చెట్టు నరికి నాశనం చేశాం వాయు కాలుష్యం ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటే కొన్ని వందలు వేలు ఉంటాయి ఏమైనా భవిష్యత్ తరాల వారికి అన్యాయం చేసే విధంగా ప్రకృతిని గణనీయంగా నాశనం చేశాం ఇవే కాకుండా రోడ్డు ఏదో దేని మీద రోడ్డు పడ్డట్టు గోరు చుట్టూ మీద రోడ్డు పడ్డట్టు ఈ మానవ జాతి చేసినటువంటి తప్పులే కాకుండా అగ్ని ప్రచండమై అరణ్యాల్ని దహించడం అరణ్యాలు దహించుకుపోవటం ఇది కూడా దురదృష్టకరమైన పరిణామంలో మారింది అందువలనే ఈ రకమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఉన్న వాటిల్లో కొంచెం చెప్పుకోదగినటువంటి మంచి విషయం ఏంటంటే మిగిలిన దేశాల వల్ల శరీర తత్వాలు వేరు వాళ్ళు తినే ఆహారం వేరు మనం వేరు మన ఆహారాలు వేరు మనం తినేటువంటి ఆహారాలు కానివ్వండి మన యొక్క సాంప్రదాయాలు కానివ్వండి అదే కొండలో మనం చేస్తున్నటువంటి పూజా పురస్కారాలు కానివ్వండి ఇవన్నీ ఆరోగ్యాన్ని పెంపొందింపజేసే విధంగా ఉంటాయి మిగిలిన దేశాల వాళ్ళ కంటే కూడాను బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా భారతీయులకే ఉంటుంది మనం అమలు చేస్తున్న విధానాలు అనుకూలంగా వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు అనుసరించడం వల్ల మిగిలిన వాళ్ళకంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు అది ఇప్పటికే తేలిపోయింది భవిష్యత్తులో ఇంకా రుజువు చేస్తుంది ఏది ఎవరప్పటికీ మీనరాశి వారు ధైర్యంతో ముందుగా అన్ని విషయాలు ఆకలి పనిచేసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరక్షం అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం ఐశ్వర్య రాగితోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన మేషం నుంచి మీ వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచక ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జన శుక్రోభవంతు ఓం శాంతి శాంతి శాంతి